ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి తోచిన సహాయం చేసి నేనున్నానంటూ మనోధైర్యం కలిగించడమే నిజమైన మానవత్వమని నిరూపించింది సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ సుల్తానా ఉమర్ ఆపద ఎక్కడుంటే అక్కడ నేనున్నానంటూ వెళ్లి తనవంతు సహాయం చేస్తుంది ఇందుప్రియల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తానా ఉమర్ ఈటీవలే తన కుమారుడు ఇంతియాజ్ బాబా రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ కష్టాల్లో ఉన్నా సాటివారు ఆపదలు ఉంటే మానవత్వంతో చెలించిపోయి తనవంతు సహాయం చేసి ఆదర్శంగా నిలుస్తోంది గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన చాకలి ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించి బియ్యం నిత్యావసర సరుకు ఆర్థిక సహాయం అందజేశారు మనసున్న వారు ప్రశాంత్ కుటుంబాన్ని ఆదుకుని అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు మహమ్మద్ ఉమర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సాకల్ ప్రశాంత్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఇది ఒక 5 డేస్ కింద జరిగింది మేము దాన్ని తీసుకొని ఈ కొమటబండ విలేజ్ కు రావడం జరిగింది వీళ్ళు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అబ్బాయి ఉండు వీళ్ళకి ఎలాంటి జాగా భూమి ఏదీ లేదు వీళ్ళని ఏదన్నా దాతలు ఖచ్చితంగా ముందుకు వచ్చి ఆదుకోవాలి ఈరోజు కోమటిబండ గ్రామంలో బాధాకరమైన విషయం చాకలి ప్రశాంత్ భార్య కవిత వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉండడం ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నాడు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో భర్త చనిపోవడం జరిగింది కాబట్టి ఇలా కుటుంబం చాలా దీన పరిస్థితిలో ఉంది ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఏదైనా వాళ్ళకి సహాయం అందించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను